ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే రామ్ గోపాల్ వర్మ ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో వర్మకు తెలిసినంత క్లారిటీగా ఇంకెవరికీ తెలియదు ఇప్పుడు అలాంటిదే ఓ అదిరిపోయే ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ అయితే ఈసారి ట్రీట్మెంట్ కు ఆయన ఎంచుకుంది ఎవరినో తెలుసా కుహనా మేధావి అవినీతి ఆర్థికవేత్త జీవిరావు అలియాస్ ఘంటా వెంకటేశ్వరరావు అబద్ధాలను రాస్తున్న ఎల్లో మీడియా ఈ మధ్య జీవిరావు అనే ఓ సస్పెండెడ్ చార్టెడ్ అకౌంటెంట్ ను తెరమీదికి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని అవి పదివేల కోట్లను మించిపోయాయని ఓ అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది ఎందుకు జీవిరావు అనే ఈ అబద్ధాల చిలుకను ఆర్థికవేత్తగా మీదకి తీసుకొచ్చింది అయితే ఎవరా జీవిరావు అని ఆరా తీస్తే అతను మహాన్ నటుడని తేలింది ఈ విషయాన్ని పసిగట్టిన రామ్ గోపాల్ వర్మ అతగాడి విశ్వరూపాన్ని బయట పెట్టే ఫోటోలను ట్వీట్ చేశారు మీరు కూడా ఇప్పుడు ఆ ఫోటోలను చూస్తున్నారు జీవిరావు ఓ గొప్ప ఆర్థికవేత్త అని డ్రామోజీ కంపెనీ ప్రమోట్ చేస్తూ ఉంటే అతని చిలిపి చేష్టలు ఇదిగో అంటోంది రామ్ గోపాల్ వర్మ ట్వీట్ గ్రీన్ మ్యాట్ లో రకరకాల ఫోటోలు తీసుకుని ఎన్టీఆర్ కంటే తనే గొప్ప నటుడని నిరూపించే ప్రయత్నం చేశాడు జీవిరావు ఇదిగో అతని గెటప్స్ చూడండి ఇతనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సలహాలిచ్చే గొప్ప ఆర్థికవేత్త డ్రామోజీ కంపెనీలో కూలీలా ఉన్న ఈ జీవిరావు చంద్రబాబుకు ఎప్పటి నుంచో తెలుసు కులం తీగను పట్టుకుని బతికేస్తున్న ఈ జీవిరావు సీఏగా ఓ కంపెనీని సర్టిఫై చేస్తే అందులో అన్ని పచ్చితప్పులు అబద్ధాలను చొప్పించాడని అసలు నిజాలను దాచిపెట్టాడని ఏకంగా చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషనే గుర్తించింది ఇతన్ని తమ అసోసియేషన్ నుంచి తన్ని తరిమేసి యాభై వేల పెనాల్టీ కూడా వేసింది ఈ గుట్టునంతా ఇప్పుడు ఒక్క ట్వీట్తో జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు రామ్ గోపాల్ వర్మ వీళ్ళంతే జయము జయము చంద్రన్న అంటూ చంద్రబాబు భజన చేసే బ్యాచ్ ని ఎల్లో మీడియా ద్వారా మేధావులుగా పరిచయం చేస్తోంది జగన్ను ఎవరైనా తిడితే చాలు వారిని ఏదో ఒక రంగంలో నిపుణుడుగా మార్చి అతని పేరుతో వార్తలు రాస్తుంది ఇంటర్వ్యూలు చేయిస్తుంది ఈ ఫేక్ బ్యాచ్ కి బతకడానికి జీతాలు ఇచ్చేది కూడా చంద్రబాబే అని అందరికీ తెలుసు ఈ మధ్య మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ విషయాన్ని వెలుగులోకి కూడా తెచ్చారు ఇప్పుడు వర్మ అదే అమరావతి నిర్మాణానికి సినిమా డైరెక్టర్లను పిలిచి చంద్రబాబు సెట్లు వేయించినట్టు ఇప్పుడు ఆర్థిక నేరగాళ్లను తీసుకొచ్చి ఎల్లో మీడియా ఆర్థిక రంగ నిపుణుడుగా మారుస్తోంది వాట్